సినిమాను ప్రకటించినప్పుడు విపరీతమైన హైప్ వచ్చింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ రామాయణం ఆధారంగా సినిమా చేస్తున్నారనేసరికి అంతర్దృష్టి దీనిపై పడింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆదిపురుష్ భారీ చిత్రం అవుతుందని అంతా భావించారు. దానికి తోడు తానాజీ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ తీసిన దర్శకుడు ఓన్ రౌత్ ఆదిపురుష్ కు దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే గతేడాది అక్టోబర్ లో విడుదలై ఆదిపురుష్ టీజర్ ఆ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది. విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేవని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమాను మరింతగా మెరుగుదిద్దాలని, విఎఫ్ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని భావించిన దర్శక నిర్మాతలు విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులకు పైగానే టైం ఉన్నప్పటికీ వరుస అప్డేట్స్ ఇస్తున్న సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఆదిపురుష్ పై అందరి చూపు ఉండేలా ప్లాన్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా 70 దేశాల్లో ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. దీంతో ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ గ్లోబల్ ఈవెంట్ గా మారిపోనుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఈ పోస్టర్ తో మరోసారి క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. మొత్తం మీద ఇప్పుడు ట్రైలర్ ను సిద్ధం చేశారు. మరి ఈ ట్రైలర్ తోనైనా సినిమాపై ఉన్న నెగటివిటీని పోగొడతారేమో చూడాలి.